ఈ ట్రీట్మెంట్స్ ఎన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది? అట్ ద సేమ్ టైమ్ ఈ ట్రీట్మెంట్ టైం పీరియడ్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఈ చికిత్స ఉంటుందండి? ఓకే, ట్రీట్మెంట్ అనేది సహజంగా 10 సెషన్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటామండి. హెయిర్ రీజువినైజేషన్ కానీ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ కానీ 10 సెషన్స్. అఫ్ కోర్స్ మీరు రోజు జుట్టు రావటం చూస్తూ ఉంటారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఆ రిజల్ట్ని గమనించలేరు, అది కనపడదు. ఎందుకంటే మనం చేస్తున్న ఈ హెయిర్ రీజువినైజేషన్ ట్రీట్మెంట్ పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఆ తగ్గిన బ్లడ్ సప్లైని మళ్ళీ రీఛానలైజ్ చేయడానికి, లేదంటే మళ్ళీ బ్లడ్ సప్లైని ఇనిషియేట్ చేసి ఆ ఫాలికల్ హెల్దీగా తయారవడానికి కొంత టైం పడుతుంది. సో ఏదో 2 కావచ్చు 3 కావచ్చు, ఇలా 2-3 సెషన్స్ అయిన తర్వాత నుంచి కొంచెం మీరు జుట్టు రావటం అనేది తగ్గటం చూస్తారు. కానీ ఎప్పుడైతే జుట్టు రావటం తగ్గింది కదా అని చెప్పేసి రీజువినైజేషన్ ట్రీట్మెంట్లు అనేది పాజ్ చేయకూడదండి. సో దాన్ని కనీసం ఒక 10 సెషన్స్ దాకా కవర్ చేయాలి. కవర్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, హెయిర్ ఫాలికల్ గట్టిగా అవుతుంది. ఓకే, బ్లడ్ సప్లై నార్మల్ బ్లడ్ సప్లై రావటం వల్ల ఎట్ ద సేమ్ టైం ఒకే ఫాలికల్ 2-3 హెయిర్ యూనిట్స్ని కూడా జనరేట్ చేస్తుంది. అంటే 2-3 వెంట్రుకలు ఒకే ఫాలికల్లో ఉండటం వల్ల జుట్టు ఒత్తిగా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ స్లీపింగ్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయండి ఈ ట్రీట్మెంట్ వల్ల. హెయిర్ రీజువినైజేషన్ ట్రీట్మెంట్ వల్ల ఈ స్లీపింగ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అయ్యి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ చూస్తాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు జుట్టు లేని దగ్గర మళ్ళీ జుట్టు మొలవటం అనేది కూడా చూస్తాం ఈ స్లీపింగ్ ఫాలికల్స్ యాక్టివేట్ అవ్వటం వల్ల. అట్ ద సేమ్ టైం జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది. అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ కూడా కొంత పెరుగుతుందండి, క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ కూడా కొంత పెరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ రిజల్ట్స్ అనేవి మెల్లగా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం 10 సెషన్స్ దాకా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్ కూడా కనపడతూ ఉంటాయి మీకు.